நம்பி கெட்டவரில்லவோ இகுருகள நம்பதே கெடுவருண்டோ தமாலநீலம் த்ருதஹேமமாலம் விஸ்வஸ்ய மூலம் விவிதோருலீலம் भैष्मी विलोलं भुवनैकपालं भक्तालवालं प्रणमामि बालं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे अध्यात्म बंधुलंदरिकी नमस्कारालु राघवेन्द्र स्वामी वारी योक्क మహిమలు అపారం రాఘవేంద్ర స్వామివారి యొక్క మహిమలు అద్వితీయం అవర్ణనీయం అగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయశాః అని అప్పన్నాచార్యుల వారు రాఘవేంద్ర స్వాముల వారిని అగమ్య మహిమా సామర్థ్యము కలవారు అనేటటువంటి ఒక విశేషణంతో సంబోధించారు చూడండి ప్రపంచంలో ఏది అసాధ్యమో ప్రపంచంలో ఏది దుశ్శక్యమో ఏది అస్సలు సాధించడానికి వీలుపడదో అని అనుకుంటామో వాటన్నిటిని కూడా సాధించి పెట్టేటటువంటి నామము వాటన్నిటిని కూడా విశేషంగా ఆదరించగలిగేటటువంటి నామమే రాఘవేంద్ర ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అనేటటువంటి నామం అవును రాఘవేంద్ర స్వాముల వారి యొక్క స్తోత్రంలోనే మనం గమనించవచ్చు మూకోపి యత్ప్రసాదేన ముకుంద శయనాయతే మూగవాడు కూడా రాఘవేంద్ర స్వామి వారి చరణ కమలములను ఆశ్రయించినటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి వాక్శక్తి కలవాడవుతాడు ముకుంద శయనాయతే అని ఈ విధంగా చాలా అద్భుతంగా రాఘవేంద్ర స్వామి వారిని వర్ణిస్తారు కేవలం వర్ణించడం మాత్రము కాదు సుమా ఇది అనుభవైక వేద్యమైనటువంటి విషయం ఎంతోమంది భక్తులు ప్రతిరోజు గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క సన్నిధానానికి వేంచేసి అన్యథాశరణం నాస్తి ప్రభో రాఘవేంద్ర అని ఈ విధంగా రాఘవేంద్ర స్వామి వారిని స్తుతించి భజించి కీర్తించి రాఘవేంద్ర స్వామి వారిని అన్యథాశరణ భావనతో పూజిస్తే వారి యొక్క తాపత్రయాలన్నీ కూడా పరిహారమైనటువంటి విషయం ఇది అనుభవ వేద్యమైనటువంటి విషయంగా మనం భావించవచ్చు నాకొక మిత్రుడు ఉండేవాడు ఆ మిత్రుడికి ఎన్ని రోజులు గడిచినా వివాహ సౌభాగ్యమే కలగలేదు జ్యోతిష్యులను సంప్రదించారు వైద్యులను సంప్రదించారు జ్యోతిష్యులు వైద్యులు అంటే ఆ విధంగా కాకుండా అనేక రకాలుగా ఏ విధంగా సంతానం లేని వారు వైద్యులను సంప్రదించారు వివాహం కాని వారు జ్యోతిష్యులను సంప్రదించారు ఇలా అనేక రకాలుగా సంప్రదించి అనేక రకాలుగా విఫలమై చివరికి నా మిత్రులిద్దరూ కూడా ఒకరికి సంతానం లేదు ఒకరికి వివాహం కాలేదు వారిద్దరూ కూడా రాఘవేంద్ర స్వామి వారి దగ్గరకు వచ్చి 48 రోజుల పాటు విశేషంగా సేవించి ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రదక్షిణ చేయడం ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అనేటటువంటి అష్టాక్షర మంత్రాన్ని జపించడం ఈ విధంగా 48 రోజుల పాటు విశేషంగా ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించారు అనన్యమైనటువంటి భక్తితో జపించారు సుమా సామాన్యమైనటువంటి విషయం కాదు ఏ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సంబంధాలు విఫలమై వివాహము కాని వారికి కూడా నా మిత్రుడికి గురు రాఘవేంద్ర స్వాముల వారి యొక్క సేవను చేయడం వలన కొన్ని రోజుల ఎందే వివాహము అయిందన్నటువంటి మాట ఇది అనుభవైక వేద్యమైనది ఎవరో చెప్పినది కాదు మనం పుస్తకాల్లో చదివే విషయం కాదు లేదా ఎక్కడ గ్రంథాలలో చూచినటువంటి విషయం కాదు సాక్షాత్ రాఘవేంద్ర స్వాముల వారి సేవా భాగ్యంతో వివాహమైనటువంటి వివాహ సౌభాగ్యం కలిగినటువంటి విషయాన్ని కూడా ప్రత్యక్షంగా గమనించాం అంతేకాకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళి సంతాన సౌభాగ్యం కలగకుండా అత్యంత ఖేదమైనటువంటి మనస్సుతో బాధపడేటటువంటి మిత్రుడు కూడా రాఘవేంద్ర స్వాముల వారిని సేవించడం ద్వారా రాఘవేంద్ర స్వాముల వారి ఫలమంత్రాక్షతలను స్వీకరించి రాఘవేంద్ర స్వాముల వారిని భక్తితో ధ్యానించడం వలన
అద్భుతమైనటువంటి కొన్ని రోజుల యందే సంతానము కలిగినటువంటి గొప్ప అనుభవైక విద్యమైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది రాఘవేంద్ర స్వాముల వారి యొక్క అచింత్యద్భుతమైన అవర్ణనీయమైన అద్వితీయమైన ఒక ప్రత్యక్ష నిదర్శనంగా భావించవచ్చు. కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారిని అందుకే కీర్తిస్తారు, అగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయశాహ అని. అటువంటి అనన్యమైనటువంటి అసాధ్యమైనటువంటి దుశ్శక్యమైనటువంటి విషయాలను కూడా రాఘవేంద్ర స్వామి వారి సేవ ద్వారా, రాఘవేంద్ర స్వామి భజన ద్వారా, కీర్తన ద్వారా వారందరూ కూడా తరించినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి రాఘవేంద్ర స్వాముల వారు మాదృశం భవ పయోధికతానం, సంసారము అనేటటువంటి సాగరంలో పడి కొట్టుమిట్టాడుతున్న మాదృశం భవ పయోధికతానం, భవ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న మనల్ందరినీ కూడా రాఘవేంద్ర స్వామి వారు రక్షించుగాక అని సందర్భంగా తెలియజేస్తూ, ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. నంబి కెట్టవరిల్లవో ఈ గురుగళ నంబదే కెడువరుంటో.